టూరిజంలో ఈ ఫస్ట్ వేవ్ కోవిడ్, సెకండ్ వేవ్ కోవిడ్ ఇవి రావటం వలన కొంత ఆదాయం తగ్గింది. అయినా కూడా మరి ఈ మధ్యకాలంలో మేము ఈ సుమారు 34 హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఈ డిపార్ట్మెంట్ ఉన్నాయి, టూరిజం డిపార్ట్మెంట్కి. వాటి ద్వారా ఏప్రిల్ టు డిసెంబర్ 2021-22 హోటల్స్ ద్వారా 50 కోట్లు, మరి కోవిడ్ సెంటర్స్లో ఫుడ్ సప్లై చేయడం ద్వారా 36 కోట్లు, మొత్తం 87 కోట్ల రూపాయలు ఆర్జించడం జరిగింది. ఇదే కాకుండా ఈ వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, 9 చోట్ల అన్ఫినిష్డ్. ఈ లంబసింగ్ ఒకటి, టూరిస్ట్ ఎమినిటీస్ ఒకటి, వైఎస్ఆర్ మెమోరియల్ రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ అటు వెళ్ళిపోయే ఒకటి, తర్వాత ఈ మారడి మిల్లు కూడా అడిషనల్గా కొన్ని కాటేజ్ కడదామని, మరలాగే రోప్వే ఒకటి గండికోటలో, అది కూడా వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. తర్వాత మరి బొర్రా కోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒకటి, ఈ పాండ్రంగి కేడీపేటలో కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి, అది మధ్యలో ఆగిపోయినాయి, అవి కూడా ఫినిష్ చేయాలి. వాటితో పాటు ఈ 18 ప్లేసుల్లో ఈ హరిత హోటల్ విశాఖపట్నం కానీ, అరకు కానీ, ఆనందగిరి, బెరం పార్క్, విజయవాడ, భవాన్ ఐలాండ్, సూర్యలంక, హార్సిల్ హిల్స్, మైపాడు, ఓరకల్లు, గండికోట, శ్రీశైలం, ఈ హోటల్స్ రెనోవేషన్, రిపేర్స్, మెయింటెనెన్స్ కూడా చేయాలి. వీటికి మొత్తం 35 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ కూడా అన్ఫినిష్డ్ వర్క్స్ని ఫినిష్ చేయడం, వీటితో పాటు ఎగ్జిస్టింగ్ హోటల్స్ రూమ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ రిపేర్స్, మెయింటెనెన్స్, రెనోవేషను మరి చేయాలన్నది కూడా నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు మా డిపార్ట్మెంట్ తరఫున ఒక 18 ప్లేసెస్లో ఈ రెస్టారెంట్స్ని కట్టి ఓఎన్ఎం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి మరి లీజ్కి ఇవ్వాలని టెండర్స్ కాల్ ఫర్ చేయడం జరిగింది. మొత్తం 34 చోట్ల అయితే వాటిల్లో ఒక 18 ప్రాపర్టీస్కి, మన 34 ప్రాపర్టీస్లో 18 ప్రాపర్టీస్కి 1,76,00,000 తోటి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇస్తే వస్తాయి డబ్బులు. అది 50 అప్లికేషన్లు వచ్చింది 18 నాటికి, వాళ్ళు రివ్యూ చేసాం ఆల్రెడీ కమిటీ ద్వారా, చేసి త్వరలోనే అవి కూడా అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. సో అందుబాటులోకి వస్తే వాటి ద్వారా కూడా 176,00,000 రూపాయలు మరి రావడం జరుగుతుంది. మిగిలిన చోట్ల ఎక్కడైతే రాలేదు 15 ప్లేసుల్లో, వాటిని మళ్ళీ టెండర్స్ కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. అవి కడప డివిజను, కాకినాడ డివిజను, కర్నూలు డివిజను, మరి నెల్లూరు డివిజను, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 18 కూడా ఈ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. మరి వీటితో పాటు ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ మేము గతంలో చాలా సంవత్సరాల నుంచి లీజ్ ఇవ్వడం జరిగింది, సుమారుగా 48 ప్రాపర్టీస్ ఈ 48 ప్రాపర్టీస్ లీజ్కి ఇచ్చాం. ఈ వీళ్ళు లీజు పీరియడ్
నడుస్తున్నాయి లీజులో చాలా వరకు బాగున్నాయి. అయితే చాలామంది లీజ్ అమౌంట్స్ కూడా కొంచెం కట్టడంలో వెనకబడ్డారు వాళ్ళు. దాని ద్వారా కూడా ఒక 30 కోట్ల రూపాయలు రావాలి ఆ లీజ్ అమౌంట్. 30 కోట్ల 88 లక్షల 90 వేలు రావాలి. మేజర్గా ఈ కంటైనర్ రెస్టారెంట్ వైజాగ్ ఒకటి, తర్వాత రివర్ బే రాజమండ్రి ఒకటి, ఇలా చాలా ఉన్నాయి. 9 కోట్లు రావాలి ఒక రివర్ బే ఒకటి. బీచ్ రిసార్ట్స్ కొత్త పట్టణం ఒకటి, ఇలా అన్ని జిల్లాల్లో ఉన్నాయి మొత్తం 48 ప్రాపర్టీస్. వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. నోటీసులు ఇచ్చి కంపల్సరీ ఈ లీజ్ అమౌంట్ కట్టే విధంగా చర్యలు తీసుకోమని వాళ్ళు ఆదేశించడం జరిగింది. లీజ్ అమౌంట్ కట్టకపోతే కనుక వాళ్ళ టెర్మినేషన్ నోటీస్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. వీటితో పాటు నెక్స్ట్ ఈ 13 ప్లేసెస్లో కూడా మాకు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం 7-స్టార్ హోటల్స్ కట్టాలని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వాటిని ఆల్రెడీ గతంలోనే ఒక 5 ప్లేసెస్లో ఉబ్బరే వాళ్ళు ఈ గండికోట, తిరుపతి, హార్స్లీ హిల్స్, పిచ్చుకలంక, విశాఖపట్నం వాళ్ళు కన్సర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే హయత్ వాళ్ళు కూడా 3 ప్లేసెస్లో కన్సర్న్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వీటిని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని, వాళ్ళకి ముందు టూరిజం పాలసీ ప్రకారం ల్యాండ్ అలోకేట్ చేసి మరి వర్క్స్ స్టార్ట్ చేయించాలని చెప్పడం కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది. ఒక రకంగా ఒకటేమో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి, డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హోటల్స్ని, రెస్టారెంట్స్ని, రిసార్ట్స్ని రెనోవేట్ చేసి, అంబియన్స్ చేసి ప్రైవేట్ హోటల్స్ ధీటుగా తయారు చేయటం. రెండోది ఆల్రెడీ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తున్నటువంటి ఈ 45 ప్రాపర్టీస్లో లీజ్ అమౌంట్స్ బకాయిలు అడుగుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. మూడోది కొత్తగా కట్టినటువంటి ప్రాపర్టీస్, ఈ 34 ప్రాపర్టీస్ ఉంటే వాటిల్లో టెండర్స్ పిలిస్తే 18 ప్రాపర్టీస్కి వచ్చినాయి, 15 రాలేదు. మరి అవి కూడా త్వరలోనే టెండర్స్ ఫైనలైజ్ చేసి దాని ద్వారా ఆదాయం వచ్చే విధంగా చేయటం.